హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కిడ్ రిచ్ D3 అనే విటమిన్ D3 డ్రాప్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ఈ కిడ్ రిచ్ D3 విటమిన్ D3 డ్రాప్స్ అనేది ఏజ్ గ్రూప్ వాడాలి, ఎవరు వాడాలి, దేనికి వాడాలి, ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇన్కేస్ లాభాలే ఉంటాయా లేదంటే నష్టాలు ఉంటాయా, నెక్స్ట్ డే వాడకపోతే ఏమైనా ఇబ్బందులు ఏముంటాయా అన్న వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ఇది ఏంటంటే మదర్ మిల్క్తో పాటు అంటే 0-2 అంటే పుట్టిన బేబీ నుంచి 1 ఇయర్ వరకు మదర్ మిల్క్తో పాటు కంపల్సరీ ఇవ్వాల్సిన డ్రాప్స్ ఏమైనా ఉన్నాయి అంటే మల్టీవిటమిన్ డ్రాప్స్, ఇంకొకటి విటమిన్ D3 డ్రాప్స్ అండి. ఈ రెండు డ్రాప్స్ సఫిషియెంట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీ గ్రోత్ ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే బేబీ ఎదుగుదలకి ఏంటంటే మదర్ మిల్క్ కానీ, మదర్ మిల్క్తో పాటు ఈ మల్టీవిటమిన్ అండ్ విటమిన్ D3 డ్రాప్స్ ఇవ్వడం వల్ల అంటే వాళ్ళకి సఫిషియెంట్గా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే జబ్బు బారిన తక్కువ పడతారనమాట ఈ విటమిన్ D3 అండ్ మల్టీవిటమిన్ డ్రాప్స్ వాడడం వల్ల. ముఖ్యంగా ఏంటంటే విటమిన్ D3 గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే విటమిన్ D3 వల్ల ఉన్న లాభాలు ఏంటంటే, విటమిన్ D3 రెగ్యులర్గా వాడుకోవడం వల్ల బోన్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుందండి, బోన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పెరుగుతాయి, అలాగే టీత్, గమ్స్ ప్లస్ గ్రోత్ ఎఫెక్టివ్గా అయితే ఉంటాయి, అలాగే ఎదుగుదలలో కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేసే డ్రాప్స్ ఏమైనా ఉన్నాయంటే విటమిన్ D3 డ్రాప్స్ అండి. ఇవి ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. పొరపాటున మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే డాక్టర్ సలహా మేరకు మీరు దాన్ని కంటిన్యూ చేయడం లేదంటే కంపెనీ మార్చి వాడుకోవడం అనేది అయితే చూసుకోండి. ఈ కిడ్ రిచ్ D3 అనేది డాక్టర్ రెడ్డీస్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయితే చేసింది. ఇది ఈచ్ ఎంఎల్ కంటెంట్ 800 mg అయితే ఉంటుందండి. ఇది 0.5 ml, ఇది 0 అంటే జస్ట్ బోర్న్ టు 5 మంత్స్ వచ్చే వరకు 0.5 ml చొప్పున రోజుకు ఒకసారి అయితే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే 5 మంత్స్ 1 ఇయర్ వరకు ఏంటంటే 1 ml చొప్పున డైలీ 1 టైం అయితే ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే ఈ విటమిన్ D3 అనేది సఫిషియెంట్గా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, అయితే ఆరోగ్యంగా ఉంటారు, ఎదుగుదలలో చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. అలాగే ఈ విటమిన్ D3 అనేది అన్ని రకాలుగా చాలా మంచిదండి, చిన్నపిల్లలకైనా పెద్దపిల్లలకైనా ఎవరికైనా మంచిది. పెద్దవాళ్ళు అయితే ముఖ్యంగా అయితే విటమిన్ D3 డెఫిషియన్సీ రావడం వల్ల జాయింట్ పెయిన్స్ అన్నీ కంటిన్యూ వస్తూ ఉంటాయి, వాళ్ళైతే ఒకసారి చూసుకోండి. అలాగే అలాంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలంటే 0-1 ఇయర్ పిల్లలకి మట్టికి కంపల్సరీ విటమిన్ D3 డ్రాప్స్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ డాక్టర్ స్టార్ట్ చేస్తారు, కాకపోతే ఏం చేస్తారండి, వీళ్ళు 2 మంత్స్ 3 మంత్స్ వాడేసి పక్కన పెట్టేస్తారు. కాకపోతే అలా చేయకండి, డాక్టర్ ఎన్ని రోజులు వాడమన్నారో అన్ని రోజుల మట్టికి కంపల్సరీ వాడడం అయితే మంచిది ఈ విటమిన్ D3 అనేది. ముఖ్యంగా ఏంటంటే ఈ విటమిన్ D3 వాడడం వల్ల అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే పిల్లలకైతే పెరుగుతాయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి అయితే ఆస్మా వస్తుంది, ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఆస్మా కూడా కంట్రోల్ అవుతుందండి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆస్మాకి దీనికి ఏం సంబంధమే ఉందా అంటే ఉంది అండి. సఫిషియెంట్గా ఏంటంటే మనకి మల్టీవిటమిన్ విటమిన్ D3 సఫిషియెంట్గా ఉంటే మన ఆరోగ్యం చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం మీరు పిల్లలకి ఆస్తి ఏమైనా ఉందంటే ఆరోగ్యం అండి, అందుకని మీరు పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలా ఎవరు చెప్పినా అయితే ఈ విటమిన్ డ్రాప్స్ వాడితే బాగుంటుందా అని కాకుండా డాక్టర్ సలహా మీద అయితే వాడుకోవడం మంచిదండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి, కామెంట్ అయితే చేయండి. ఏమైనా రివ్యూ కావాలంటే జై హింద్.